ఉత్తరాంధ్ర పై దుష్ప్రచారమే మీ లక్ష్యమా? ఈ ప్రాంత బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయడం ఇది డ్రగ్స్ కు ఒక నిలయమని చెప్పదలుచుకున్నారు అని తెలుగుదేశం పార్టీని రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ షూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వం అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏం ఉద్ధరించారని ఉత్తరాంధ్రలో కార్యక్రమాలు ఏనాడైనా ఈ ప్రాంతాన్ని అసలు పట్టించుకున్నారా? మీ రాజకీయ ముఖ చిత్రంలో ఈ ప్రాంతం ఉందా అంటూ టీడీపీ నేతలు నిలదీశారు. ఇక్కడే పుట్టి ఇక్కడ నుంచే ఎదిగి తిరిగి ఈ ప్రాంతానికే అవకాశం ఇచ్చినా ఈ ప్రజలకు వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మీ పార్టీ అధ్యక్షుడు ఉత్తరాంధ్రకు చెందిన వ్యక్తి అని కానీ ఆయన కూడా ఇక్కడ ఏమీ వద్దంటున్నారని ఆయన మండిపడ్డారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాకుండా ఆపలేరని అన్నారు. నాకు తెలిసి ఆ రోజు ఎయిర్పోర్ట్లో ఎవరైతే మా మంత్రుల మీద మా నాయకత్వం మీద దాడి చేశారో అందులో ఎవరెవరైతే ప్రేరేపించారో లేకపోతే ఎవరెవరైతే అందులో పాత్ర ఉందో వారిని అరెస్ట్ చేశారు. అందులో ఆడవాళ్ళు ఉండడానికి వీల్లేదండి. కాదు వాళ్ళ పేర్లు ఏం పెట్టుకున్నారండి? వాళ్ళ పేర్లు పెట్టుకున్న దేటి వీరమహిళ్ళనా అంటే వాళ్ళ ఝాన్సీ లక్ష్మి వాళ్ళు ఏమన్నా అంటే వాళ్ళు వాళ్ళు దేనికి అతిథులు అన్నింటికి ఆడవాళ్ళు అయితే ఏదైనా చేసి వచ్చా? అరెస్టులో అరెస్ట్ చేసి ఆ రోజు ఏం చూపించలేదే. మరి ఎంక్వైరీకి దేనికో తీసుకెళ్ళి ఉంటాయి. మరుసటి రోజు తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. మగవాళ్ళు ఏం అరెస్ట్ చేయలేదు కదా, ఆడవాళ్ళకే తీసుకెళ్లారు. ఆ రోజు అరెస్ట్ చూపించలే, మరుసటి రోజు సాయంత్రం అరెస్ట్ చూపించారు. మరుసటి రోజు సాయంత్రం వాళ్ళని జడ్జి గారి దగ్గర తీసుకుని వెళ్ళారు. జడ్జి గారు రిమాండ్ ఇచ్చారు, రిమాండ్ తీసుకెళ్ళి ఉంటారు. వాళ్ళు ఆ రోజే కదా 9 మంది కాకుండా మిగిలిన వాళ్ళందరినీ ఆ రోజు బెయిల్ మీద ఇచ్చారు కదా. సో ఏది ఏమైనప్పటికీ నిన్న ఆయన ట్విట్టర్లోనే ఇందులో మా ఆయన ఇందులో షూటింగ్లో ఉంటే ఇందులో పెడతారు కదా, అందులో అమర్నాథ్ రికార్డింగ్ డ్యాన్స్ చేసుకుంటున్నాడు చూసంటారు కదా మీరు. అమర్నాథ్ రికార్డింగ్ డ్యాన్స్ చేసుకోవడం మానేసి రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చాడో చెప్పాలి గుడివాడ అని చెప్పి పెట్టి పక్కన ఆయన చెప్పు గుర్తు కూడా పెట్టాడు. కొత్త గుర్తు మారింది కదా, చూడలేదా? గ్లాస్ మారి చెప్పు వచ్చింది. మరి అది ఏ చెప్పో తెలియదు కానీ చెప్పు వచ్చింది. సో చెప్తూ దీనికి సమాధానం చెప్పాలి గుడివాడ అని చెప్పాను అన్నారు. ఒకరితో నా భార్యతో వేశాను డ్యాన్స్. నా భార్యతో డ్యాన్స్ వేశాను నేను. మా ఇంట్లో ఫంక్షన్ అయింది, ఆ ఫంక్షన్లో డ్యాన్స్ వేశాను. ఒకరితో డ్యాన్స్ చేసిన వాడు రికార్డింగ్ డ్యాన్స్ అంటాడా? 10 మందితో డ్యాన్స్ చేసిన వాడు రికార్డింగ్ డ్యాన్స్ అంటారా? సరే హీరోలు అంటారా రికార్డింగ్ డ్యాన్స్? లేకపోతే మామ సామాన్యులు అంటారు రికార్డింగ్ డ్యాన్సర్లని? రికార్డింగ్ డ్యాన్సులు వేసినప్పుడు మన గ్రామాల్లో రికార్డింగ్ డ్యాన్సులు అవుతాయండి. మమ్మల్ని పాత్రలు పెట్టేస్తారా? సినిమాలను పాత్రలు పెట్టేస్తారా? జూనియర్ ఎన్టీ రామారావు ఉంటాడు, జూనియర్ అక్కినే నాగేశ్వరం ఉంటాడు, జూనియర్ కృష్ణ ఉంటాడు, జూనియర్ పవన్ కళ్యాణ్ ఉంటాడు, జూనియర్ చిరంజీవి ఉంటాడు. వాళ్ళని రికార్డింగ్ డ్యాన్స్ వాళ్ళు అంటారా, మమ్మల్ని రికార్డింగ్ డ్యాన్స్ అంటారా? సరే కొన్ని మా రికార్డింగ్ డ్యాన్స్ సంగతి పక్కన పెట్టండి, నేను ముగ్గురితో నేను వేయలేను. కానీ అసలు ఏంటంటే ఇండస్ట్రీకి సంబంధించి అనేక సందర్భాల్లో మన ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అసెంబ్లీలో మేము క్లియర్గా చెప్పాం ఏ ఇండస్ట్రీస్ గడిచినటువంటి 3 సంవత్సరాల్లో వచ్చాయి. అనేక పత్రాలు ఆయన ఏదో శ్వేతపత్రం అన్నాడు, ఏం పేరు గుర్తొచ్చిందో శ్వేతపత్రం అన్నాడు. శ్వేతపత్రంలో భాగంగా మేము అనేక సందర్భాల్లో మేము అసెంబ్లీలో చెప్పాము, మీటింగ్లో చెప్పాము, అది చెప్పాము. నా శ్వేతపత్రం ఏంటి అనేటువంటిది, నా పత్రాలు ఏంటి అనేటువంటిది అనేక సందర్భాల్లో చెప్పాము. కావాలంటే ఆయన యూట్యూబ్లో అనేక ఉన్నాయి, పంపించమంటే పంపిస్తాం. ఈ ప్యాకేజు ఆయన అడిగేది మా ప్యాకేజ్ ఇండస్ట్రీ గురించా, లేకపోతే ప్యాకేజ్ టూరిజం గురించా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ప్యాకేజ్ దాని గురించా అనేటువంటిది స్పష్టం చేస్తుంటే బాగుండేది. ఆ ఏ ఇండస్ట్రీ గురించి అడుగుతున్నాడు అండి? ఇప్పుడు ఆయన 1 గంటకి మాట్లాడాడు, 1 గంటకి ప్యాకేజ్ అంటే ఎవడన్నా చెప్తూ కొట్టేస్తాను అన్నాడు, ఊగిపోయాడు కదా. మరి ఆ ప్యాకేజ్ ఇచ్చిన వాడి దగ్గరికి వెళ్ళిపోయాడు కదా 3 అయ్యేసరికి. ఆ రోజు ఎక్కడ ఉన్నాడండి పవన్ కళ్యాణ్ గారు? ప్యాకేజ్ అన్నటువంటి ఆ ఎపిసోడ్ ఏదైతే జరిగిందో మమ్మల్ని చెప్తూ కొడతాను అన్నటువంటి రోజు ఆయన నైట్ హాల్ట్ ఉన్నటువంటిది ఆయన పార్టీ కార్యాలయంలో, ఆయన ప్రసంగించినటువంటిది మంగళగిరి పార్టీ కార్యాలయంలో 2 గంటలకు సంథింగ్ 1:32 టైంలో అది మాట్లాడాడు. మరి అదే నైట్ హాల్ట్ అక్కడే ఉన్నటువంటి వ్యక్తి 3 గంటలకల్లా ఎందుకు నోవోటల్కి వచ్చాడు చెప్పండి? ఆ ప్యాకేజ్ ఇస్తున్నటువంటి వ్యక్తి వస్తున్నాడనే కదా వచ్చాడు. ఆయన గట ఈయన వెళ్తూ ఈయన కనబడ్డాడట, ఈయనేమో ఫ్లైట్ దిగి వెళ్తూ ఆయన ఇంటికి వెళ్ళిపోతూ ఏ నోవోటల్లో ఈయన ఉన్నాడని కలిసి వెళ్ళిపోయాడు. ఆయన అన్ని దానికన్నా పోను కనీసం వాళ్ళకున్నటువంటి కార్యకర్తలను
వాళ్ళకన్నా పోయిన ఆ ఉత్సాహాన్ని దీన్ని నింపకుండా గంటలోనే దాన్ని వాళ్ళ ఉత్సాహం మీద నీళ్ళు చల్లిసాడే. ఒకటి చెప్పాలి, పవన్ కళ్యాణ్ వెనకాతలు ఉన్నటువంటి వారు జన సైనికులా లేకపోతే చంద్రబాబు నాయుడు బానిసలా, ఒకదానికి సమాధానం చెప్పమనండి. రేపు మీరు పవన్ కళ్యాణ్ వెనకాతలు ఉండేటువంటి ప్రతి జన సైనికుడు, పవన్ కళ్యాణ్ నమ్మినటువంటి ప్రతి వ్యక్తి, పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని ఏదో నమ్మేసి ఏదో చేసేస్తాడని చెప్పి ఉద్ధరిస్తాడని నమ్ముకున్నటువంటి ప్రతి వ్యక్తి రేపు చంద్రబాబు నాయుడు గారికి బానిసగా బ్రతకాలి. బ్రతకాలి ఇన్ సెన్స్ రేపు చంద్రబాబు నాయుడు ఎన్నికలకి మిమ్మల్ని బానిసలుగా వాడుకుంటాడు, తర్వాత మీ ఇష్టం.